పెళ్లి చూపుల సినిమాతో ఏక్దమ్ నా అందరి నజర్ల పడ్డ హీరో విజయ్ దేవరకొండ. ఈయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ద్వారక. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన 4 నెలలైతున్నా సరైన రిలీజ్ డేట్ దొరకలేదని ఇన్ని దినాలు విడుదల చేయలేదు. దీంతో పాటు వేరే సినిమాల హెవీ కాంపిటీషన్ ఉందని, డిమానిటైజేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు రీజన్స్ ఉన్నాయి. ఈ కారణాలతోనే షానా సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయినా ఇప్పటికీ ల్యాబ్లల్ల పడి ములుగుతున్నాయి. లేటెస్ట్ గా ద్వారక సినిమాను 3 మార్చి నాడు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినరు ఈ సినిమాలు. ఇదే దినం అంజలి లీడ్ రోల్ యాక్ట్ చేసిన హర్రర్ మూవీ చిత్రాంగద కూడా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా ఏడాది సంది వాయిదా పడుకుంటూ వస్తుంది. మరి చిత్రాంగదగా అంజలి ఏ తీర్ల పాట ఇస్తుందో చూడాలి. అట్లనే మంచు మనోజ్ హీరోగా నటించిన గుంటూరోడు కూడా 3 మార్చికే గాయన ఘాటైన నటనను చూపించడానికి రెడీ అవుతుండు. కొన్ని దినాల సంది సరైన హిట్టు లేని మంచు పిల్లగానికి ఈ సినిమా సక్సెస్ కంపల్సరీ. అట్లనే రాజ్ తరుణ్ హీరోగా యాక్ట్ చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త 3 మార్చినే టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కి మస్తు రెస్పాన్స్ వచ్చింది. రాజ్ తరుణ్ కుక్కల కిడ్నాపర్ గా నటిస్తున్న ఈ సినిమాపై మస్తు అంచనాలున్నాయి. ఈ సినిమాతో పాటు తమిళ డబ్బింగ్ సినిమా మెట్రో కూడా 3 నెలలనే రిలీజ్ అవుతుంది. ఇక 3 చివరాకరణ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు రిలీజ్ అవుతున్న సంగతి తెరికే కదా. కాటమరాయుడు ఎంట్రీతో భారీ సినిమాలన్నీ ఒకదానెంబటి ఇంకొకటి క్యూ కడుతున్నాయి. అవి రిలీజ్ అయ్యే లోపలనే చిన్న సినిమాల నుంచి ఒక మోస్తరు సినిమాల దాకా అన్ని 3 మార్చి 2 వారాలనే టార్గెట్ చేసినాయి.